నగరాన్ని మార్చేయనుందా? బెంగళూరు సెగ్మెంట్ ఎమ్మెల్యేగా టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కొనసాగుతున్నారు. 2009 ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ ను చేజిక్కించుకున్న టీడీపీ ఆ తర్వాత మరింత బలపడుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం ఓసీ ఓట్లను తమ వైపు తిప్పుకోగలగడమే. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతమనేనికే అవకాశాలు ఎక్కువ. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుండడం చింతమనేనికి కలిసి వచ్చే అంశం. ఎమ్మెల్యేగా ఉంటూ అనేక కేసుల్లో ఇరుక్కున్న నియోజకవర్గ ప్రజలపై మాత్రం ఆ కేసుల ప్రభావం ఏమంత కనిపించదు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండేది. మాగంటి బాబు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టీడీపీని ముసదిప్పలు పెట్టింది కాంగ్రెసే. ఎప్పుడైతే మాగంటి బాబు కాంగ్రెస్ ను వీడి టీడీపీ టేబుల్ పుచ్చుకున్నారో అప్పటి నుండి బెంగళూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుమరుగైందని చెప్పాలి. మొన్నటి వరకు కాంగ్రెస్ ను ముందుండి నడిపించిన కొటారి రామచంద్రరావు వైసీపీ టేబుల్ పుచ్చుకోవడంతో అనాథలా మారిపోయింది కాంగ్రెస్. వలస నేతలే బలంగా బెంగళూరులో దూసుకుపోదామనుకుంది వైసీపీ. అయితే ఇప్పుడు ఈ వలసలో పార్టీకి తలనొప్పిగా మారాయి. వచ్చే ఎన్నికల్లో బెంగళూరు వైకాపాకు ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నుండి వచ్చిన కొటారి రామచంద్రరావుతో పాటు అప్పటికే పార్టీలో అశోక్ గౌడ్, చంద్రమౌళి, పీవీరావు, సంజీవ్ కుమార్లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఈసారి తమకంటే తమకని వీరంతా ఎవరికి వారు దక్కు పెట్టేసుకుంటున్నారు. వీరిలో ఎవరికి సీటు దక్కకపోయినా వారు పనిగట్టుకుని పార్టీని ఓడించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఏలూరు నియోజకవర్గం ఆళ్ల కాళీకృష్ణ ఆళ్ల నానిగా సుపరిచితుడైన ఈయన కాంగ్రెస్ టికెట్తో గెలిచి జగన్ కు జై కొట్టి ఇప్పుడు మాజీగా మిగిలిపోయారు. ఆయన పార్టీ మార్చడంతో ఏలూరు కాంగ్రెస్ ను ముందుండి నడిపించే సమర్థుడైన నాయకుడు కరువయ్యాడు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా కోటగిరి విజయాధిరావు, కారుమూరి నాగేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక టీడీపీ విషయానికి వస్తే పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఇక్కడ బాగా వస్తున్న ఆ పార్టీకి గత ఎన్నికల సందర్భంగా ఎదురు దెబ్బలు తగిలాయి. 2009లో అప్పటి సమీకరణాల నేపథ్యంలో బీసీ అభ్యర్థి మరణాని రంగారావును రంగంలో దించినప్పటికీ టీడీపీకి విజయం వరించలేదు. ఆ తరువాత ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో పార్టీ బాధ్యతలు ఇప్పుడు అంబికా కృష్ణ చూస్తున్నారు. ఇక వరుసగా 2 సార్లు గెలుపొందిన ఆళ్ల నాని వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి అంతో ఇంతో కలిసి వచ్చే అంశమే. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టించుకుని సమస్యలపై పార్టీ వీడిన తర్వాత దృష్టి పెడుతూ ఉద్యమాలు అంటుండడంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక్క ఏలూరులోనే కాదు జిల్లాలో వైసీపీ పెద్దదిక్కుగా మారిన నాని ఈసారి వైసీపీ క్యాండిడేట్ గా ఏలూరు బరిలో తెగనున్నారు. పార్టీ సెంటిమెంట్ ఒక రేంజ్ లో పనిచేస్తేనే తప్ప ఆయన హ్యాట్రిక్ కొట్టడం అంత ఈజీ కాదంటున్నారు. మంత్రి వత్తి వసంతకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం. తరువాతి స్థానంలో కొప్పివలమ సామాజిక వర్గం ఫలితాన్ని శాసిస్తుంది. 2004-2009 ఎన్నికల్లో వత్తి ఎక్కడి నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో టీడీపీ మహిళా అభ్యర్థి అయిన గన్ని వీర వెంకట లక్ష్మి వత్తి వసంతకుమార్ కు గట్టి పోటీ ఇచ్చారు. ఆ క్రమంలో ఈసారి ఎన్నికలు వత్తికి అంతగా కలిసొచ్చేట్టు కనపడటం లేదంటున్నారు. ఈ సెగ్మెంట్ లో వరుసగా 2 సార్లు ఓటమి దెబ్బతిన్న టీడీపీకి ఈసారి గన్ని సెంటిమెంట్ తో కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. భీమడోలి మండలంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన గన్ని వీరాంజనేయులు ఉంగుటూరు టీడీపీకి వరంలా మారారు. గతంలో ఇక్కడ పార్టీని ముందుండి నడిపించి అనేక పదవులు అనుభవించిన సీనియర్లంతా సైడ్ అయిపోవడంతో పార్టీకి పెద్దదిక్కుగా మారారు గన్ని. ఇటీవల జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కు పెద్ద షాక్ ఇచ్చిందంటే అది ఆయన ఘనతే. వచ్చే ఎన్నికల్లో గన్ని వీరాంజనేయులే టీడీపీ క్యాండిడేట్ గా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉంగుటూరు వైసీపీకి ఓటర్ల పరంగా 2వ స్థానంలో ఉన్న కొప్పివెలమ వర్గానికి చెందిన నౌడు వెంకటరమణ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నియోజకవర్గంలో తన సామాజిక వర్గ ఓటు బ్యాంకు మీద పట్టున్న నౌడు వెంకటరమణ అంతే స్థాయిలో ఇతర వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.
కడుపు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత కారిమూరి నాగేశ్వరరావు కొనసాగుతున్నారు. నియోజకవర్గం విభజన జరిగిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కలిసొచ్చింది. ఒకప్పుడు తణుకు నియోజకవర్గంలో భాగమైన ఉండ్రాజవరం మండలం 2004కు ముందు విడిపోయి నిడదవోలు నియోజకవర్గంలో కలిసింది. ఉండ్రాజవరం మండలం టీడీపీకి ఆయు పట్టులాంటిది. అది పోవడంతో 2004 నుండి కాంగ్రెస్ ఇక్కడ గెలుపు జెండా ఎగురవేస్తోంది. వ్యక్తిగతంగా నియోజకవర్గ ప్రజలకు సిట్టింగ్ ఎమ్మెల్యే కారిమారిపై మంచి అభిప్రాయమే ఉంది. నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండడం కారుమూరికి కలిసొచ్చే విషయం. అయితే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఆయనకు మైనస్ అయ్యే పరిస్థితి. ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ లో ఉంటూ తణుకు ఏఎంసీ చైర్మన్ గా పనిచేసిన సీర్ల రాజయ్య ఇప్పుడు వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం టికెట్ రేసులో ఆయన పేరే ముందు వినిపిస్తోంది. ఈ సెగ్మెంట్ లో కుల సమీకరణాలు మొదలైతే కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. తణుకు నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకత్వమే ఉంది. అయితే టీడీపీ ఓటు బ్యాంక్ అయిన ఉండ్రాజవరం మండలం తణుకు నుండి విడిపోవడంతో పాటు కాంగ్రెస్ కు పట్టున్న ఇరగవరం అత్తిలి మండలాలు తణుకులో కలవడంతో ఇక్కడ టీడీపీకి ఓటమి వెంటాడుతోంది. గతంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన వైటి రాజానే ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమీందారీ కుటుంబం నుండి వచ్చిన వైటి రాజా ఇక్కడ నియోజకవర్గ కేంద్రమైన తణుకులోనే ఉంటున్నప్పటికీ స్థానికులకు అందుబాటులో ఉండకపోతుండడం పార్టీకి మైనసే. అయితే ఈసారి ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత వైటి రాజాకు కాస్త కలిసొచ్చే అంశమే. ప్రస్తుతమున్న పరిస్థితిలో ఇదండి పశ్చిమ గోదావరి రాజకీయ ముఖ చిత్రం. ఇది వాటి లోకల్ పాలిటిక్స్. నమస్తే.